మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దా లేదా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేంద్రం పూర్తిగా సహకరించట్లేదు, సహకరించే ఆలోచనలో కూడా లేదు అని మీ స్టాండ్ ఏంటి? పూర్తి చేస్తారా పోలవరం? 100% దాంట్లో నో డౌట్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పోలవరం ప్రాజెక్ట్ ని 2022 కల్లా కంప్లీట్ చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. గడిచిన ప్రభుత్వంలో, అంటే గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత నత్త నడక నడిచినా మీ అందరూ చూశారు. వాళ్ళు 2017కి పూర్తి చేస్తాం, 18కి పూర్తి చేస్తాం రాసి పెట్టుకోండి మీ సాక్షి పేపర్లో అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, దానికి చూస్తే కనీసం 50% కూడా అప్పుడు పూర్తిగానటువంటి పరిస్థితి. ఇప్పుడు పనులు వేగవంతం అవుతున్నటువంటి తీరు మీద చూస్తామంటే, ఈవెన్ ఈ వైరస్ వచ్చిన సమయంలో, లాక్డౌన్ సమయంలో కూడా మీకు పూర్తిగా ప్రాజెక్ట్ ని పనుల్ని రాత్రిపూట కూడా ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి. రెండవది, మీరు అడిగిన దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించి ఎస్ సార్, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జీవనాడి. అంటే అది సాగునీటి ప్రాజెక్టు గానే కాకుండా తాగునీటి అవసరాల కోసం కావచ్చు, విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, ఇది అతి పెద్ద ప్రాజెక్టు, బహుళాంత సార్థక ప్రాజెక్ట్ అంటాం. నిజంగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒట్టి పోలవరం కాదండి, వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్ట్ అని పెట్టాలి ఆ ప్రాజెక్ట్ కి. అంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కలలకన్నటువంటి స్వప్నం, ఆ కలల్ని సాకారం చేయటం కోసం ఆ పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి కుడి కాలవ ఎడమ కాలవల్ని రాజశేఖర్ రెడ్డి గారు తవ్వించి అదే విధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు, పర్యాటక అనుమతులు, అదే విధంగా అటవీ శాఖ అనుమతులు, దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతుల్ని కేంద్రం దగ్గర నుంచి ఆ రోజు త్వరితగతిని తెప్పించి ఆ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేసి ఆ కాలవల్ని తవ్వించి రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయబోతున్నారని మాత్రం గర్వంగా చెప్తాం. రెండు, కేంద్రం దానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్న ఈ మధ్య కొంత డిస్టర్బెన్స్ వాతావరణం, పూర్తిగా దానికి సంబంధించి మేము 2014-15లో ఉన్నటువంటి అంచనా వ్యయం మాత్రమే మేము ఇస్తామని చెప్పిన దాని మీద జరుగుతున్నటువంటి ఇది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ కేంద్రానికి ఆల్రెడీ లేఖ రాయటం జరిగింది. మేము ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన ప్రతి సందర్భంలో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల విషయం, ఏదైతే రావాల్సినటువంటి బకాయిల విషయం, అదే విధంగా మెయిన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం మెయిన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి, ఆ ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కూడా ఇవ్వమని చెప్పి మేము ఆల్రెడీ కలిసిన ప్రతిసారి కూడా అడుగుతానే ఉన్నాం. కేంద్రంతో ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేసైనా, దాని వల్ల వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను తెలియజేసైనా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రాబడతాం. కానీ ఇక్కడ పాయింట్ అదే వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒకసారి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇష్యూ వచ్చింది కాబట్టి, ఇక్కడ నిర్మాణ వ్యయం వేరు, పునరావాస వ్యయం వేరు. కాకపోతే పునరావాస వ్యయానికి సంబంధించి అంచనాలు తారుమారయ్యాయి, అంచనాలు పెరిగిపోయాయి అనేది. నిర్మాణ వ్యయం విషయంలో అయితే ఓకే, జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పుడున్న కుదుర్చుకున్న ఒప్పందం మేర కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు చెప్పినట్టు వైఎస్ఆర్ గారి కళ సాకారం చేయాలి అంటే, అంటే రాజన్న కళ సాకారం చేయాలంటే జగనన్న కేంద్రం మీద పోరాటం చేయాలి నిధుల విషయంలో అనేది, అది సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ మీరు కేంద్రం మీద పోరాటం అని అంటున్నారు సార్, ఖచ్చితంగా కేంద్రం దగ్గర మేము రాబట్టే అంశాల్లో కేంద్రాన్ని ఏ విధంగా దానికి సంబంధించినటువంటి విషయం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 సార్లు కాకపోతే 10 సార్లైనా వెళ్ళి దానికి సంబంధించి ఖచ్చితంగా రాబడతాం. దానికి ఏదో మేము కొట్లాడబడాల్సినటువంటి అవసరం కాదు కదా, దాన్ని రాబట్టుకునే దానిలో ఎలా రాబట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. రెండో అంశం వచ్చేటప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరించిందని కూడా చెప్పాలి. 2014 నుంచి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయకుండా అడ్డగోలుగా పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏ విధంగా దోపిడీలు చేశారు, అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఇస్తే చాలని చెప్పి అర్ధరాత్రి ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారో మీకు డేటులతో సహా నేను చెప్తా. 30/9/2016 ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు చేసుకుంది, ఏమని ఇరిగేషన్ కాంపోనెంట్ ఒక్కటే ఇచ్చేస్తే చాలు అని చెప్పి, ఇంతవరకే డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి కేంద్రం ఆ రోజు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరి ప్యాకేజ్ అంశంలోకి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గమైన పని వల్ల, అంటే రామోజీరావు గారి వియ్యంకుడికి ఆ ప్రాజెక్ట్ ని కట్టబెట్టడం కోసం ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని మేం కడతాము, మేము ఇక్కడ పరుగులెత్తిస్తాం,
మేము నేను రాత్రిపూట అక్కడ నేను పడుకోనైనా అక్కడ మంచం వేసుకొని పడుకోనైనా నేనే కట్టిస్తాను నాకు ఇచ్చేసేయండి అని చెప్పి కేంద్రం తర్వాత ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారంటే ఇంతకంటే నీచ వాళ్ళ పైన ఇంకోటి ఉంటుందా అండి? నీ స్వార్థం కోసం నీ కాంట్రాక్ట్ల కోసం నువ్వు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అసలు ఎందుకంటే మనకి గోల ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అసలు మనం కట్టాల్సిన పని లేదు కదా. మనం ఎందుకు ఈరోజు కేంద్రం దగ్గర 3000 కోట్లు ఇవ్వండి అదిగో మేము 5000 కోట్లు ఖర్చు పెట్టాం కనీసం 5000 కోట్లు సొంత సొమ్మ రిలీజ్ చేయండి అని చెప్పి అడుక్కోవాల్సినటువంటి దుస్థితికి వచ్చింది. ఈ దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల వచ్చింది. వాళ్ళు కట్టేవాళ్ళు వాళ్ళు 4 సంవత్సరాలు కడతారా 10 సంవత్సరాలు కడతారు కట్టాల్సిన బాధ్యత వాళ్ళే. కట్టాల్సినటువంటి వాళ్ళ మీద మనం తొందరగా కట్టమని ప్రెజర్ తెచ్చుకోవాల్సింది పోయి మేము కట్టేస్తామని చెప్పి పోటుగా కేంద్ర ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిర్మాణాలు సాగుతాయనే కదా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోకి తీసుకుని నిర్మిస్తాయి. గత ప్రభుత్వం కూడా అదే చేసింది. కేంద్ర ప్రాజెక్టులో ఏళ్ల తరబడి నిర్మాణాలు అంటే తొందరగా పూర్తయినాయి కూడా ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వాల్లో ఏళ్ల తరబడి అంటే మీరు అన్నట్టుగా అక్కడ కొండ ప్రాంతాల్లో ఏదైతే రవాణా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలు ఏదైతే అటు ఉంటాయో మేఘాలయ సైడ్ అటు నేపాల్ సైడ్ ఇటు బోర్డర్ సైడ్ ఉంది అక్కడ కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉంటాయి. ఒక వెహికల్ రానటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కాదు కదా. ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వాల్సింది పూర్తిగా కేంద్రం, కట్టాల్సింది పూర్తిగా కేంద్రం. అది కేంద్రం జాతీయ ప్రాజెక్టు, విభజన చట్టంలో మనకి ఇచ్చినటువంటి హామీ మొత్తం వాళ్ళు చేయాలి. కానీ ఈరోజు మనం కూడా పడతా ఉన్నాం ఎందుకు? మీరు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని ఎందుకు వస్తుంది? వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం కాబట్టి తీసుకుంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తీసుకోకపోతే ఈరోజు మనం పోలవరం గురించి 10 సార్లు వెళ్ళి మోడీ గారిని బతిలాడుకోవాల్సిందో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాల్సిందో ఈ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇది ఒక అంశం. రెండోది మీకు ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద దోపిడి ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ దేవినేని ఉమా చేసినటువంటి అవినీతి కూడా ప్రజలకు కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది శేఖర్ గారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా కనీసం 50% పనులు కూడా పూర్తి చేయకుండా పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రల పేరుతో అడ్డగోలుగా దోచేసినటువంటి 400 కోట్ల రూపాయల గురించి కూడా ప్రజలకు తెలియాలి. ఇదే 2018వ సంవత్సరంలో పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి మళ్ళీ అడ్డగోలుగా దోచేశారు. ప్రాజెక్టు కట్టకుండా అక్కడ గ్రాఫిక్స్ చూపించడం కోసం 400 కోట్ల రూపాయలు దేవినేని ఉమ అండ్ కో అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఏ విధంగా చేశారంటానికి జీవో నెంబర్ 1709 ఇది 2018 సెప్టెంబర్ 5వ తారీఖున విడుదల చేసిన మొత్తం 23 కోట్ల 16 లక్షలు జీవోలో చూపిన కారణం పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. జీవో నెంబర్ 311 జారీ చేసినటువంటి తేదీ 2018 ఏప్రిల్ 27 విడుదల చేసిన మొత్తం 22 కోట్ల 25 లక్షలు జీవోలో చూపిన కారణం పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్. జీవో నెంబర్ 211 ఇది ఫిబ్రవరి 15, 2018 23 కోట్ల 35 లక్షలు దాంట్లో చూపినటువంటి కారణం పబ్లిసిటీ ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్. అంటే మీరు ఏ విధంగా వచ్చేసారు మీరు చూడండి ఇలా జీవోలు చెప్పి 2016లో 7 జీవోలు 2017లో 7 జీవోలు 2018లో 5 జీవోలు మొత్తం 18 జీవోల్ని పోలవరం విహారయాత్రల పేరుతో దోపిడీ చేసి 331 కోట్ల 69 లక్షల 32 వేలు ప్రభుత్వం తరపున అధికారికంగా జీవోల రూపంలో డబ్బులు దొబ్బేశారంటే ఎటువంటి దోపిడీ చేశారంటే ఇంకా 71 కోట్ల రూపాయలు 2019 దోపిడీ ఆధారాలు ఉంటే మీరు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు దేవినేని ఉమా గారి మీద? గతంలో కూడా ప్రస్తావించారు, చర్చించారు, చెప్తున్నారు దేవినేని ఉమా అవినీతికి పాల్పడ్డారు అని. మెల్లిమెల్లిగా అన్ని ఈ రోజుతో కాలేదు కదా. ఇప్పుడు అన్ని ఒకే రోజు అయిపోవు కదా సార్. అందరం ఒకే రోజు జైల్లో అయిపోయి జైలు చనిపోవు కదా శేఖర్ గారు. వన్ బై వన్ అందరూ వస్తారు ఎందుకు? పోలవరం పేరుతో ఎవరు డ్రామా ఆడి ఎవరు దోపిడీలు చేశారు, ఎవరు కట్టాల్సినటువంటి ప్రాజెక్టు ఎవరు తీసుకొని ఎవడెవడికి అప్పచెప్పారు, ఎవడెవడు ఎంతదో చేశాడు? మైలవరం కాన్స్టెన్స్ లో దేవుని ఉమ్మ 100,000 మందిని పోలవరం యాత్రల పేరుతో తీసుకెళ్లామని చెప్పి చూపించి బస్సుల్లో ఏ విధంగా 100 కోట్లు నొక్కేశారు. వన్ బై వన్ వస్తా ఉంటాయి ఎందుకు తొందరగా పడతారు? 4 రోజులు బయట ఉండండి, తర్వాత శాశ్వతంగా లోపల ఉండాల్సిందే కదా. ఇలా ఈ విధంగా దోచేసి ఈ రోజు పోలవరం గురించి మీరు మాట్లాడుతున్నారు.